అసలాం అయికు వరహతుల వరకూ అల్లం దిల్లా వలతు వసలం రసూలి అమాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం మహాశివులారా మరణానంతర జీవితం అనే అంశం దీనిలో స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము వాటిలోనే గత కార్యక్రమంలో చివరి మాట తల్లిదండ్రుల పట్ల సద్వర్తన అవలంబించడం దీని ద్వారా కూడా మనం స్వర్గంలో ప్రవేశిస్తాము అన్న విషయం తెలుసుకున్నాము అయితే తల్లిదండ్రులు ఇద్దరితో పాటు ఇద్దరిలో ఏ ఒక్కరు ఉన్నా కానీ వారిని కూడా ఎంతో శ్రద్ధతో చూసుకోవడం వారికి సేవలు అందించడం వారి పట్ల మృదుత్వం ఉత్తమ వైఖరి అవలంబించడం చాలా అవసరం ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలి వసల్లం వారి జీవితంలో ఎన్నో సందర్భాలలో ఎందరో వచ్చి ప్రవక్త నేను మీతో జిహాదులో పాల్గొనాలని కోరుతున్నాను అని అడిగేవారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారితో నీకు తల్లిదండ్రులు లేదా వారిద్దరిలో ఎవరైనా ఉన్నారా అని అడిగేవారు ఉదాహరణకు ఈ హదీఫ్ను మీరు గమనించండి ముసరద్ అహ్మద్ మరియు సునన్ నసాయిలోని హదీఫ్ జాహిమ అస్సులమీ ప్రవక్త సల్లల్లాహు అలెస్ వద్దకు వచ్చారు ప్రవక్త నేను మీతో ఉండి యుద్ధం చేయాలి అని కోరుతున్నాను అయితే ఈ విషయంలో మీతో సలహా తీసుకుందాము అని వచ్చాను అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అల్లి విస్లం అడిగారు మిన్ ఒమ్మిన్ నీకు తల్లి ఉందా అవును ప్రవక్త నా తల్లి ఇంకా బ్రతికే ఉంది అని అతడు సమాధానం పలికాడు అప్పుడు ప్రవక్త సలహా అలని తెలిపారు జన్నత ఫల్ జిజ్లైహా నీవు నీ తల్లితో తప్పనిసరిగా ఉండు మరియు ఆమె రెండు పాదాల కింద స్వర్గం ఉంది అన్న విషయం తెలుసుకో అంటే పాదాల కింద స్వర్గం ఉంది అని అంటే నీవు నీ తల్లితో ఉండి ఆమె యొక్క సేవలు చేస్తూ ఉండు ఆమెకు అన్ని రకాలుగా సహకారాలు అందిస్తూ ఉండు ఇది నీ కొరకు స్వర్గంలో చేరడానికి ఒక గొప్ప సబబు ఇంతకుముందే మనం హారిథ బిన్ అమాన్ రది అల్లాహు తాలా అనుహు గారి యొక్క సంఘటన విని ఉన్నాము ప్రవక్త సల్లల్లాహు అలైవలం స్వర్గంలో వెళ్ళినప్పుడు పారాయణం పురాన్ పారాయణం విన్నారు ఎవరు అని అడిగినప్పుడు హారిత బిన్నోమాన్ అని చెప్పడం జరిగింది అయితే ప్రవక్త సల్లల్లాహ అలెస్ వాళ్ళు చెప్పారు కదాలి బిర్ కదాలి బిర్ కాన అబర్ర అసలి ఉమ్మి అవును తల్లిదండ్రుల పట్ల సద్వర్తన యొక్క పుణ్యం ఇలాగే ఉంటుంది తల్లిదండ్రుల పట్ల సద్వర్తనతో మెలగడం యొక్క పుణ్యం ఇలాగే ఉంటుంది హారిత తన తల్లికి ఎంతో దగ్గరగా ఉండి ఎంతో మంచి సేవలు అందిస్తూ ఉండేవారు ఇంకా మహాశివులారా స్వర్గంలో తీసుకువెళ్ళే సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యం సహనం వహించడం ఏ రకమైన కష్టాలు వచ్చినా సహనం వహించడం మరియు అల్లా మన పట్ల చేసిన తీర్పు దానిని సంతోషంగా స్వీకరించడం ఇది ఎంత గొప్ప విషయం అంటే అల్లాహుతాల దీనికి బదులుగా స్వర్గం ప్రసాదిస్తాడు దీనికి సంబంధించిన ఖురాన్లో ఎన్నో ఆయతలు ఉన్నాయి ఫుర్ఖాన్ ఆయత్ నంబర్ డెబ్బై ఐదులో ల్ఫత్ బిమా సబరు వారికి స్వర్గంలో ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నత భవనాలు ఏవైతే ప్రతిఫలంగా ఇవ్వబడ్డాయో బీమా స్వబరు ఇది వారు సహనం వహించినందుకు ఇంకా సూరే ఆలె ఇమ్రాన్ నూట నలభై రెండవ ఆయతిలో అం హసిబ్బు తుమ్ అంతదుల్చన్న ఏమిటి మీరు ఎలాంటి కష్టాలు లేకుండా కష్టాలపై సహనం వహించకుండానే స్వర్గంలో అలాగే ప్రవేశిస్తారని భావిస్తున్నారా వలం అలమిల్లహుల్లహదు మీలో అల్లాహ మార్గంలో పోరాడేవారు మరియు సహనం వహించేవారు ఎవరో ఇంకా తేల్చేది ఖురాన్లో అనేక ఆయతులే కాకుండా ప్రవక్త మహానీయ మహమ్మద్ సలల్లాహు అలీ ఉసల్లం వారి హదీసుల్లో దీనికి ఎన్నో నిదర్శనాలున్నాయి ఇంతవరకు మనం ఒక నిదర్శన చాలా స్పష్టంగా విని ఉన్నాము ఒక స్త్రీ ఆమెకు పిడ్స్ రోగం వస్తూ ఉండేది అయితే ప్రవక్త సలల్లాహు అలీ ఉసల్లంతో దువా చేయించి ఆ రోగం రాకుండా ఉండడానికి ప్రవక్త అసలు అలైహి వసల్లం వద్దకు వచ్చింది కానీ ప్రవక్త ఏం చెప్పారు నీవు సహనం వహిస్తే నీకు స్వర్గం ఉంది ఆమె ఏం చెప్పింది ప్రవక్త స్వర్గాన్ని పొందడానికి నేను సహనం వహిస్తాను కానీ నా బట్టలు నా శరీరం నుండి దిగజారిపోకుండా ఉండడానికి నా పరదా బేపర్దా కాకుండా ఉండడానికి మీరు దువా చేయండి అని చెప్పింది అక్బర్ మరి ఎవరికైతే అల్లాహు అల్లాహుతాలా కండ్ల చూపు ఇవ్వకుండా పరీక్షిస్తాడో అతను అందులో సహనం వహిస్తాడో వారికి కూడా స్వర్గం యొక్క శుభవార్త ఉంది సహిబ్ఖారీలో వచ్చిన హదీత్ ప్రకారం ఇదబ్ తలైతు తైహి ఫ అన్హుమల్ జన్న నేను నా దాసు అతనికి ప్రియమైన రెండు వస్తువులు ఇవ్వకుండా పరీక్షిస్తే అతను దాని మీద సహనం వహిస్తే దానికి బదులుగా నేను అతనికి స్వర్గం ప్రసాదిస్తాను ఇక్కడ రెండు ప్రియమైన వస్తువులు అంటే విషయాలు అంటే రెండు కన్లు అని అలాగే సోదరులారా తిరిమిదిలో వచ్చిన హదీజ్ ప్రకారం షేఖల్బానీ రెహమహుల్లా దానిని సహీహుల్ జావేలు ప్రస్తావించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అల్లాహు తాలా ఇలా తెలిపాడని కరీమతై అబ్దీ ఫసోర వహ్తబ్ లమ్అర్ద అలహు దూనల్ బంధునల్ నేను నా దాసుని యొక్క రెండు గౌరవనీయులైన విషయాలు రెండు కన్లు తీసుకొని అతన్ని పరీక్షిస్తే ఫసోబర వహ్తసబ్ అతను సహనం వహిస్తూ అల్లాహే నాకు దీని ప్రతిఫలం ఇచ్చువాడు అని ఆశిస్తాడో అలాంటి వ్యక్తి గురించి నేను స్వర్గం తప్ప ఇక ఏ ప్రతిఫలాన్ని ఇష్టపడను అని అల్లా అంటున్నాడు ఈ విధంగా మహాశివులారా ఎవరికైనా ఒక కన్ను లేదా రెండు కన్నులు పోయి ఉన్నాయి కంటి చూపు తగ్గిపోయింది సాధ్యమైనంత వరకు తన శక్తిలో ఉన్నంత మేరకు డాక్టర్ల వద్దకు తిరిగి ప్రయత్నం చేశాడు అయినా ఎలాంటి ప్రయోజనం లేదు ఇక జీవితం ఏడుపబ్బులతో బాధలతో అల్లాకు ఇష్టం లేని మాటలు పలుకుతూ గడపకూడదు అల్లాహకు బహుశా ఇదే ఇష్టముంది కావచ్చు నన్ను పరీక్షించాలని అలాంటప్పుడు ఓ అల్లాహ్ నేను సహనం వహిస్తాను అని సహనం వహించాలి ఈ సహనం యొక్క ప్రతిఫలం అల్లాహే ప్రసాదించువాడు అన్నటువంటి నమ్మకం కలిగి ఉండాలి తప్పకుండా తాలా స్వర్గం ప్రసాదిస్తాడు కానీ గుర్తుంచుకోవాలి మధ్య మధ్యలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఇలాంటి ఈ పరీక్షలన్నిటికీ కూడా ఏ ఏ సత్కార్యాల ప్రస్తావన జరిగిందో వాటన్నిటికీ బదులు స్వర్గం ఏదైతే ప్రసాదించే వాగ్దానం శుభవార్తలు మనం వింటున్నామో అది మూల విషయం విశ్వాసం కలిగి ఉండడం షీర్కు నుండి దూరం ఉండడం తప్పనిసరి అయితే ఒక మరో విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం అదేమిటంటే ఈ సహనం అనేది కష్టం యొక్క పరీక్ష యొక్క తొలి సమయం నుండే ఉండాలి అల్లాహుతాలా ఇలా తెలిపాడని ప్రవక్త సలహు అలైస్లం చెప్పారు ఈ హదీథ్ను షేఖల్వానీ రమహుల్లా సహీల్ జామీలో ప్రస్తావించారు యబ్న ఆదమ్ ఇన్ ఊలా ఓ మానవుడా ఆదం కుమారుడా నీవు నీపై కష్టం వచ్చిన తొలి సమయంలోనే సహనం వహించావు మరియు నేను నీకు ప్రతిఫలం ప్రసాదిస్తానని ఆశించావు లం అర్దలక అథవా బంధువునల్ జన్న స్వర్గం తప్ప ఇక ఏ ప్రతిఫలానికి కూడా నేను నీ కొరకు ఇష్టపడను కొద్ది రోజులు గడిశాక సహనం మనిషికి అట్లే వచ్చేస్తుంది కష్టం వచ్చి ఎన్ని రోజులు గడుస్తూ ఉంటుందో ఆ ప్రకారంగా మనిషి సహనానికి అలవాటు పడిపోతాడు కానీ అసలు సహనం ఏమిటి కష్టం వచ్చినా పరీక్షకు గురి అయిన తొలి సమయం నుండే సహనం వహించడం అలాగే సోదరులారా సోదరి వినలారా కొన్ని సందర్భాల్లో మనకు అతి ప్రియులైన వారు మన సంతానమే కావచ్చు తల్లిదండ్రులే కావచ్చు ఇంకా మన బంధువుల్లో దగ్గరి వారిలో ఎవరైనా కావచ్చు వారిలో ఎవరైనా చనిపోయారు అంటే మనకు చాలా బాధ కలుగుతుంది అయితే అలాంటప్పుడు కూడా మనం సహనం వహించడం చాలా అవసరం ఆ సహనము కూడా చనిపోయిన వార్త విన్నప్పటి నుండే కావాలి దానికి కూడా ప్రతిఫలం الله تعالى سورغم برساد استادو صحيح بخاري لو اچين حديث پرکارم پر برا وقت صلى الله عليه وسلم الى تلپیارو الله رب العالمين الى تليجي جسادو اني ما لعبد المؤمن عندي جزاء اذا قبضت صفيه من اهل الدنيا ثم احتسب الا الجنة نا وشواسو دين داسو دو نينو اتنكي پريمين وارلو يورنين తీసుకున్నాను అంటే అతడు దానిపై సహనం వహించి నేనే దానికి ప్రతిఫలం ఇచ్చేవాడినని నమ్మకం కలిగి ఉంటే అతనికి స్వర్గం ప్రసాదిస్తాను ఈ విధంగా మహాశయులారా ఇంకా ఎన్నో ఘనతలు ఉన్నాయి సహనం వహించే వారికి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము స్వర్గానికి తీసుకువెళ్ళే సత్కార్యాలలో ఒక ముస్లిం చనిపోయినప్పుడు అతనికి స్నానం చేయించడం మరియు అతనికి కఫన్ అంటే వస్త్రములు ధరించడం ఆ తర్వాత వారి యొక్క అంతిమ సంస్కారాలలో పాల్గొనడం ఇది కూడా చాలా గొప్ప పుణ్యం దీనివల్ల కూడా మనకు స్వర్గం ప్రాప్తమవుతుంది ముస్తదర్ ఖాకిమ్ మరియు మజము అల్ కబీర్ లి తబ్రానిలో ఈ హదీత్ వచ్చి ఉంది షేహల్వాని రెహమల్లా సహీత్ తర్హీబ్లో దీనిని ప్రస్తావించారు మన్ హస్సల మయ్యతన్ ఫకత మలైహి గఫర్ అల్లాహులహు అర్బీనమర్రాహ ఎవరైతే ఒక ముస్లిం శవానికి స్నానం చేయించి ఏదైనా లోపం చూస్తే దానిని కప్పి ఉంచుతాడో అల్లాహు తాలా ఆ వ్యక్తిని నలభై సార్లు క్షమిస్తాడు అల్లాహు అక్బర్ నలభై సార్లు మన్నిస్తాడు కేవలం స్నానం చేయించాలి మరియు ఏదైనా లోపం చూస్తే ప్రజలకు చెప్పకుండా దాచి ఉంచాలి ఇంత గొప్ప ఘనత నలభై సార్లు అల్లాహుతాలా క్షమిస్తాడు వమన్ కఫన్ మై కసాహుల్లాహు మిన్ ఇస్తబ్రక్ ఇన్ వసుందు సిం మినల్ జన్న కసాహుల్లాహు మిన్ సున్ ధుసిం వ మినల్ జన్న మరి ఎవరైతే ఒక ముస్లిం శవానికి కఫన్ తొడిగిస్తాడో కఫన్ ఒక ప్రత్యేక అడ్రస్ సామాన్యంగా ముస్లింలకు ఈ విషయం తెలిసి ఉంటుంది మన ఖర్చు మీద మనం బట్ట తీసుకొచ్చి చనిపోయిన ముస్లింకు ఇవ్వడం అతని కఫన్ గురించి ఏంటి లాభం ఇలా ఒకరి ఒక శవానికి కఫన్ దుస్తులు ఇచ్చిన వ్యక్తిని అల్లాహుతాల ఎంత గొప్పగా ప్రతిఫలమిస్తాడు అతనికి ప్రళయ దినాన స్వర్గంలో మందమైన మరియు పలుచని పట్టు వస్త్రాలు ధరింపజేస్తాడు మరెవరైతే ఒక ముస్లింను పూడ్చిపెట్టడానికి సమాధి తవ్వుతారో మరియు అతన్ని అందులో పూడ్చి పెడతారో వారికి ఒక ఇల్లు లేని వ్యక్తికి ఇల్లు ఇస్తే ఎంత పుణ్యం దొరుకుతుందో అలాంటి పుణ్యం అల్లాహోతాలా ప్రళయదినం వరకు ప్రళయ దినం సంభవించే వరకు అతనికి ఒక ఇల్లు కట్టించినటువంటి పుణ్యం అల్లాహుతాల ప్రసాదిస్తూ ఉంటాడు ఈ విధంగా మహాశయులారా ఇందులో ప్రత్యేకంగా స్వర్గం యొక్క ప్రస్తావన ఎక్కడొచ్చింది ఎవరైతే ఒక శవానికి కఫన్ దుస్తులు ధరింపజేస్తారో అల్లాహుతాల స్వర్గంలో అతనికి పట్టు వస్త్రాలు మందమైన మరియు పలచనైన పట్టు వస్త్రాలు ధరింపజేస్తాడు మన పరస్పర సంబంధాలు కేవలం బ్రతికి ఉన్నంత వరకే కాదు చనిపోయిన తర్వాత చనిపోయాక ఆ తర్వాత కూడా సంబంధాలు మనవి ఉంటాయి ఎవరైనా ఇంట్లో ఒకరు చనిపోయారంటే ఆ ఇంటి వారి వద్దకు వెళ్ళి వారికి ఓదార్పు ఇవ్వడం వారి క్షేమ విషయాలు తెలుసుకోవడం తాజియత్ ఇది కూడా చాలా గొప్ప పుణ్యం అయితే ఈ రోజుల్లో తాజీయత్ పేరు మీద ఎన్నో బిధాతలు ఎన్నో సమాజాల్లో మనం చూస్తున్నాము అయితే ధర్మానికి వ్యతిరేకమైన విషయాల్ని మనం వదిలేయాలి ధర్మపరంగానే తాజీయత్ చెయ్యాలి అంటే వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చాలి ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు మామిన్ ముని ముసీబతిహి ఏ విశ్వాసుడైతే తన సోదరునిపై వచ్చి పడిన ఒక ఆపదలో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఓదారుస్తాడో ఇల్లా కసాహుల్లాహు సుబానహు మిన్ కరామహ్ అలాంటి వ్యక్తికి అల్లాహు తాలా ప్రళయ దినాన చాలా గౌరవనీయమైన దుస్తులు ధరింపజేస్తాడు ఈ హదీత్ షహ్ హల్వాని గారు సహీ తరకీబ్లో పేర్కొన్నారు ఇంకా మహాశివులారా సిగ్గు బిడియం ఇది కూడా స్వర్గంలో చేర్పించే సత్కార్యాలలో ఒకటి ప్రవక్త సలల్లాహులేస్లం తెలిపారు అల్ హయా ఉమెన్ అల్ ఈమాన్ వల్ ఈమాను ఫిల్చన్న సిగ్గు బిడియం విశ్వాసంలో ఓ భాగం మరియు విశ్వాసం స్వర్గానికి తీసుకెళ్తుంది కానీ ఇక్కడ విషయం గమనించాలి ఈ రోజుల్లో ఎంతోమంది పాపకార్యాలు చేయడానికి సిగ్గుపడటం లేదు ధర్మ కార్యం చేయడానికి సిగ్గుపడుతున్నారు అజ్ఞానంగా ఉండి ఏవేవో మాటలు మాట్లాడడానికి సిగ్గుపడతలేరు కానీ విద్య నేర్చుకోవడానికి సిగ్గుపడుతున్నారు ఇది అసలు సిగ్గు కాదు సిగ్గు బిడియం అంటే మనిషి తప్పు చేయకుండా పాపంలో కాలు దూర్చకుండా ఉండడానికి సిగ్గుపడాలి అలాగే సోదరులారా దారిలో ఏదైనా ప్రజలకు అవస్థ కలిగించే విషయం ఉండేదింటే వస్తువు ఉండేదింటే దానిని పక్కకు జరపడం ప్రజలకు బాధ కలగకుండా ప్రయత్నించడం ఇది కూడా స్వర్గంలో తీసుకెళ్లే సత్కార్యాలలో ఒకటి సాహిబ్ఖారిసహి ముస్లింలో వచ్చిన హదీతి ప్రకారం బైనజులు నియమ్షిఫీ తర్యఖిన్ ఇద్ వజ ద హుస్ అషౌకిన్ ఫర ఫరల్లాహు లహు ఫరహు ఒక వ్యక్తి దారిని నడుస్తూ ఉండగా ఒక మున్ల కంపను చూశాడు దానిని తీసి పక్కకు వేశాడు ప్రజలకు బాధ కలగకుండా ఉండాలి అని అల్లాహుతాల అతని ఆ సత్కార్యాన్ని స్వీకరించి అతన్ని మన్నించేశాడు మరియు సహి ముస్లిం షరీఫ్లో ఉంది లకద్ రజలనియతీ ఫీ షజరత్ కానత్ ఉదిన్నాస్ నేను ఒక వ్యక్తిని చూశాను అతడు స్వర్గంలో చాలా ఆనందంగా అటు ఇటు తిరుగుతున్నాడు దీని గురించి స్వర్గంలో ఎందుకు ప్రవేశించాడు దారిలో ప్రజలకు బాధ కలిగించే ఒక కంపను చూసి దానిని దూరం చేశాడు సోదరులారా ఒక క్షణం పాటు ఇక్కడ ఆగి ఆలోచించండి ఇస్లాం మన యొక్క విధులు మన యొక్క గల్లీలు మన యొక్క రోడ్లు ఇంత పరిశుభ్రంగా ఉండాలని ప్రజలకు బాధ కలిగించే ఏ వస్తువు కూడా ఏ విషయం కూడా ఉండకూడదు ఎవరైనా తప్పుగా వేసేస్తే గాలిలో అటు ఇటు వచ్చి దారి మధ్యలో పడితే దాన్ని దూరం చేయడం ఎంత గొప్ప పుణ్యమో ఈ హదీసుల్లో తెలపడం జరుగుతుంది ఇస్లాం అందుగురించే సర్వమానవాళి క్షేమానికి వారి యొక్క ప్రయోజనానికి వచ్చిన ధర్మం కానీ ఈ రోజుల్లో ఇలాంటి హదీసులు మనం వినడం లేదు ఇలాంటి దీనిని ఒక చిన్న కార్యంగా భావిస్తారు కావచ్చు కొందరు కానీ ఎంత గొప్ప కార్యం స్వర్గంలో స్వర్గంలో దీనికి మూలంగా మనల్ని ప్రవేశించడం జరుగుతుంది అంటే మనం మన రోడ్లు మన యొక్క దారులు శుభ్రంగా ఉండడానికి ప్రయత్నించాలి పాన్ తిని మౌజ్ తిని ఇంకా వేరే ఎలాంటి వస్తువులు సామాన్యంగా ఎంతోమందిని చూస్తూ ఉంటాము వాళ్ళ ఇల్లు వాళ్ళ వాకిలి ఎంతో శుభ్రంగా ఉండాలని ప్రయత్నిస్తారు ఏం చేస్తారు ఇల్లు ఊడుచుకుంటారు వాకిలి ఊడ్చుకుంటారు కచరా అంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేసేస్తారు మరికొందరు తమ ఇంటి ముంగట ఉన్న రోడ్డునైతే చాలా పరిశుభ్రంగా చేసుకుంటారు కానీ కచరానంతా పక్కకు నెట్టేస్తారు అయితే ఇందులో మనకు మరో గుణపాఠం కూడా ఉంది అదేమిటి మున్సిపాలిటీ బలదీయ వాళ్లకు మనం సహకరించే వారుగా ఉంటే కూడా మనకు ఎంతో లాభం చేకూరుస్తుంది మున్సిపాలిటీ వారు ప్రతి గల్లీలో ఎక్కడ ఏ డబ్బాలు కుండీలు ఏర్పాటు చేస్తారో అక్కడే అందులోనే మనం కచరా వేయడం మన వీధులు మన యొక్క వాకిలి మన యొక్క రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా వారికి తోడ్పడడం ఇది వాస్తవానికి మున్సిపాలిటీ వాళ్లకు అందులో పనిచేసే వాళ్లకు ఏదో పెద్ద ఉపకారం చేస్తున్నామని మనకు మనం భావించుకోవడం కాదు మనం మన కొరకు స్వర్గ మార్గాన్ని సులభం చేసుకుంటున్నాము కదా ప్రవక్త సల్ల అసలం వారి హదీఫులు దీనికి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి ఒక సందర్భంలో ప్రవక్త సల్లాహు సలం తెలిపారు ఈ హదీథును కూడా షేఖ్ హల్బానీ రేమహుల్లా సహీహుల్ జామేలు ప్రస్తావించారు మన్ అమాత అదన్ అని తొరీక్ కుతిబత లహు హసన ఎవరైతే దారి నుండి ఒక కష్టతరమైన ప్రజలకు ఇబ్బంది కలిగించే ఒక విషయాన్ని దూరం చేస్తారో దానిపై అతనికి ఒక పుణ్యం రాయబడుతుంది ఉమన్ తుకుబ్బిలహు హసన తున్ మరి ఎవరి పుణ్యమైతే స్వీకరించబడుతుందో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు అక్బర్ ఎంత గొప్ప విషయం గమనించండి ఇంకా మహాశివులారా స్వర్గానికి చేర్పించే సత్కార్యాలలో ఎవరిదైనా ఏదైనా అమానత్ అప్పగింత మన వద్ద ఉంటే అది తిరిగి వారికి ఇచ్చేయడం ఇది కూడా మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది అవి డబ్బులు కానీ మాట కానీ ఇంకా వేరే ఏదైనా విషయం కానీ మనం దానిని కాపాడి వారికి తిరిగి ఇచ్చేస్తే స్వయంగా కురాన్లో దీనికి ఆదేశం ఇచ్చాడు ఇన్నల్లాహ అమర్ కుమంతు అద్దుల్ అమానహతి ఇలా అహలిహా నిశ్చయంగా అల్లాహతా మీకు ఆదేశిస్తున్నాడు అమానతులను వారి హక్కుదారులకు చేర్పించండి అని ముసలద్ అహ్మద్లో వచ్చిన హదీత్ సహేల్ జామీలు షేహ్ హల్వానీ ప్రస్తావించారు ప్రవక్త సలల్లాహు అలి ఒక సందర్భంలో చెప్పారు ఆరు విషయాల గురించి మీరు నాకు గ్యారంటీ ఇచ్చారు పూచి ఇచ్చారంటే నేను మీకు స్వర్గం గురించి పూచి ఇస్తున్నాను ఆరిట్లో ఒకటి ఏమిటి అద్దు ఇద తుమిం తుమ్ మీ వద్ద ఏదైనా అమానత్ పెట్టబడింది అంటే దానిని మీరు హక్కుదారులకు అదా చేయండి ఈ విధంగా సోదరులారా మరెన్నో సత్కార్యాలు వాటి ప్రస్తావన ఇన్షా అల్లా తర్వాయి భాగంలో కూడా రాబోనున్నాయి మీరు ఇలాగే మా ప్రోగ్రాంలు కార్యక్రమాలు వింటూ ఉండండి స్వర్గానికి చేర్పించే సత్కార్యాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటూ ఉండండి మరి ఈ సత్కార్యాలు చేస్తూ స్వర్గాలలో ప్రవేశించేటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక السلام عليكم ورحمه الله وبركاته